తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు మన నెల్లూరుకు విచ్చేశారు. సేమ్ టైం విపిఆర్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది ఎలాంటి పరిణామం అంటారు? నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈరోజు విపిఆర్ కన్వెన్షన్లో జరిగినటువంటి సభే ఒక నిదర్శనం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం, అదేవిధంగా అనేక మంది నేతలు ఈరోజు పార్టీలోకి ఇచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014-19 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఘనమైనటువంటి విజయాన్ని సాధించింది. తెలుగుదేశం పార్టీ గతంలో 94లో ఈ జిల్లాలో మొత్తం కంప్లీట్ అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకున్నాం. తిరిగి 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు కూడా గెలవబోతున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. విపిఆర్ గారు నెల్లూరుకి రావడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? అంటే తప్పకుండా విపిఆర్ లాంటి మంచి వ్యక్తి, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఇతర ఏ పదవుల్లో ఉన్నా జిల్లాకి ఏదో ఒకటి చెయ్యాలి, స్వార్థ ప్రయోజనాలు స్వప్రయోజనాల కంటే ఆయన రాజకీయాల్లో ఒక సేవ చేయాలనేటువంటి భావంతో వచ్చినటువంటి మంచి మనిషి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి, గతంలో కొన్ని 2016లోనే ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావాల్సి ఉండింది, కొంతప్పుడు అనేక కారణాలతో వారు పార్టీలో చేరలేకపోయారు. ఈనాడు వారు కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి రావాలని తెలియజేసినప్పుడు అటువంటి వారిని పార్టీలోకి ఆహ్వానించాలి. తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు అండగోడ అవసరం అనేటువంటి ఆలోచనతో అందరం ఒక నిర్ణయం తీసుకొని స్వాగతించాం. చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రత్యేకంగా ప్రభాకర్ రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తులు పార్టీకి అవసరం అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి వారిని చేర్చుకోవడం జరిగింది. తెలుగుదేశం జనసేన పార్టీ కూటమితో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు, సో ఎన్ని సీట్లు సాధిస్తారని మీ అంచనా? అన్ని స్థానాలు కూడా గెలవబోతున్నాం.